వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ డి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం వివిధ విభాగాధిపతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని, వీటి ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. నవశకం సర్వే ద్వారా భవిష్యత్లో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ సర్వేకి ప్రజలు పూర్తి సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ బాపిరాజు, డిప్యూటీ కమిషనర్ డి సుబ్బారావు, మేనేజర్ మూర్తి, ఎంఈసిహెచ్ శ్రీనివాసరావు, పిఓ పి హరిబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సూర్యారావు, ఏసీపీలు శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు. సర్వే ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ని నాలుగు దాకా ఉంటారు. ఇన్ఛార్జ్ పెట్టడం వల్ల కానీ లేకపోతే పెట్టడం చేసింది అక్కడ ఫిగర్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సర్వేటి ఫిగర్ తగ్గిపోతుంది. అదొక విషయాలు చెప్తే అసలు మెయిన్ ఇష్యూ ఏంటంటే సోర్సెస్ ద్వారా ఎంతమంది ఉన్నారు అన్నది ఒక లెక్క ఉంది. 60 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలు ఎంతమంది ప్రాక్టమంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా ఈ స్కీమ్ గురించి అన్నది మనం వాలంటీర్స్ చెప్పాలి. సెక్రటరీస్ అంటే కొత్త నెక్స్ట్ చూస్తే రజకాస్ కానీ నాయబ్రామ్ గెట్స్ ఇవేంటంటే మన కార్పొరేషన్ 125 దాంట్లో చాలా వాటికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో మీరు వాళ్ళు ఇచ్చేసే కానీ మన కంటి పంపిస్తే వాళ్ళు సర్వే చేసామో లేదా అన్న ఒకటి ఉన్న తక్కువ వాటిల్లో మళ్ళీ చూసుకుంటే చిన్న మున్సిపాలిటీస్లో ఎక్కువ చూపిస్తున్నారు. అంటే కమ్యూనిటీ వైజ్ కాబట్టి కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఒక అవకాశం ఉంది. బట్ మనకున్న పాపులేషన్ బట్టి మనం కంపల్సరీగా టోటల్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. అంటే రేపు పొద్దున క్రాస్ చెక్ చేసినప్పుడు వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాలంటరీ వాళ్ళు అప్లై చేసుకోకపోతే మనకి ప్రాబ్లం లేదు. కానీ మాకు ఈ స్కీమ్ ఉందని తెలియకోకుండా ఉండవు. మాకు ఈ స్కీమ్ ఎవరు చెప్పలేదు తెలియదు అని మాత్రం ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరికి రివ్యూ చేసినప్పుడు చెప్పడం ఉండవు. కంపల్సరీ ఏంటంటే ప్రతి ఇంటిని టచ్ చేసి స్కీమ్స్ గురించి ఒకసారి, అంటే మనం వాలంటరీ స్థాయికి వెళ్ళేసరికి ఒక 100 హౌసెసే ఉంటాయి వాలంటరీకి. కాబట్టి ఈరోజు రేపట్లో ఒకసారి వెళ్ళి ఈ 5 స్కీమ్ బీసీ కార్పొరేషన్ కింద 5 స్కీమ్స్ ఉన్నాయి, 5 స్కీముల మీద ఒకసారి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారా లేదా కనుక్కుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇప్పుడు అంటే ఇది ఎడిట్ చేయడం వల్ల మన సర్వేడు కంప్యూటరైజ్ సరిపోతున్నా మామూలుగా ప్రీపాపులేట్ ఉన్న లిస్టు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. అందుకే మనం ప్రతిసారి అడుగుతున్నాం, ప్రతి దాంట్లో కూడా నెంబరు ఇంత ఇంత రావాలన్నది ఒక లెక్క ఉంది గవర్నమెంట్. సో రెండింటిలో కూడా అంత రాలేదు కాబట్టి కంపల్సరీ అది ప్రతి ఇంటికి కూడా రీచ్ అవ్వాలి ఈ స్కీమ్స్. రెండవ డోర్ మరొకసారి చెప్పేస్తే ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా 2 రోజులు మనం చేసేస్తే ఇది క్లోజ్ అవుతుంది. మనం నవశాఖ మనకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ చూపించారు కొంతమంది. ఈ 5000 కోసం మాకు చాలా ఫండ్స్ సరిపోతాయి. అప్లికేషన్ ఇచ్చారు, ఆన్లైన్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని, విద్యార్థులకు కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సులు సదుపాయం కల్పించాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ, ఏలూరు పరిసర ప్రాంతాల నుండి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువు నిమిత్తం ఏలూరులోని పాఠశాలలకు కళాశాలలకు వస్తున్నారని, అయితే సమయానికి అనుగుణంగా బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే పెంచిన బస్ ఛార్జీల వలన విద్యార్థులపై అదనపు భారం పడకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఏలూరు డివిజన్ అధ్యక్షులు ఎన్ మధు, నాయకులు కే అఖిల్, సిహెచ్ ఆకాష్, ఎం క్రాంతికుమార్, బి శశి తదితరులు పాల్గొన్నారు. గతంలో లేని విధంగా ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పెంచి బస్సుల మీద ఆధారపడి కళాశాలకు వచ్చేటటువంటి విద్యార్థుల యొక్క నడ్డివేయడం జరిగింది. ఇదివరకు 10 కిలోమీటర్ల లోపు విద్యార్థి బస్ పాస్ తీసుకోవాలంటే 315 రూపాయలు ఉండేది. ఈరోజు అది 360, 70, 80, 400 రూపాయలకు కూడా వెళ్ళింది. అంటే
ఒక్కో బస్ పాస్ ఛార్జీ మీద దాదాపు 50 నుంచి 100 రూపాయలు భారం పడతా ఉంది. ఈరోజు కాలేజీలకి స్కూళ్ళకి విద్యార్థులు రావాలంటే బస్సులే ఆధారం. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం వల్ల అనేకమైనటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే బస్సు రిక్వెస్ట్ స్టాపుల దగ్గర, ఏదైతే విద్యాసంస్థల దగ్గర బస్సులు ఆపాలని చెప్పేసి రూల్ ఉన్నప్పటికీ కూడా ఏలూరు, అట్లాగే మచిలీపట్నం, అట్లాగే న్యూజిబిండ్ వచ్చేటువంటి బస్సులు డిపోలు మేనేజర్లు కూడా స్పందించకపోవడం వల్ల ఈరోజు బస్సులు ఆపట్లేదు. అక్కడి నుంచి విద్యార్థులు కళాశాల దగ్గర నుంచి ఈరోజు కొత్త బస్ స్టాండ్కి వచ్చి 10 రూపాయలు ఛార్జీ తీసుకొని మళ్ళా బస్సులకు వెళ్లాల్సిన పరిస్థితి. అట్లాగే విద్యార్థుల సమయానికి అనుగుణంగా కూడా బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు గంటల తరబడి ఈరోజు కొత్త బస్ స్టాండ్లో పాత బస్ స్టాండ్లో వెయిట్ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని, అట్లాగే విద్యార్థుల మీద భారం మోపినటువంటి బస్ ఛార్జీలను కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యార్థులు కళాశాల పాఠశాల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని ఒక తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆన్లైన్ షాపింగ్ పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డ్ పిన్ కోడ్ వివరాలు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుకోవాలని ఏలూరు రూరల్ సీఐ ఏ శ్రీనివాసరావు సూచించారు. స్థానిక కోటదిబ్బ వద్ద ఉన్న ఏలూరు రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సీఐ మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ వ్యాపారంలో మోసపోతున్నామని తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. కావున ఇటువంటి షాపింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఇంటి దొంగతనాలు నివారించేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఐతో పాటు ఎస్ఐ చావ సురేష్ కూడా ఉన్నారు. ఓఎల్ఎక్స్ యాడ్స్కి సంబంధించి ఇటీవల గమనించవలసిన విషయాలు తెలియజేయాలనుకుంటున్నా. ఓఎల్ఎక్స్లో కార్లు తక్కువ ధరకు అమ్ముతామని చెప్పేసి అని రకరకాల కార్లు, ఆల్టో దగ్గర నుంచి టాప్ రేటు ఏవైతే ఉన్నాయో ఆ కార్ల వరకు కూడా అడ్వర్టైజ్మెంట్స్ రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక మోసపూరితమైన కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎవరైతే కార్ని అమ్మాలని ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో వారు ఆర్మీ అధికారని, నేవీ అధికారని, ఎయిర్ఫోర్స్ అధికారి అని చెప్పని చెప్తూ వారి యొక్క ఫోటోలు కూడా ఫేక్ ఫొటోస్, అంటే యూనిఫామ్లో ఉండే ఫొటోస్ని పెట్టి తాను ఇటీవల బదిలీ అయ్యానని, ఆ కారు తక్కువ ధరకు అమ్ముతానని ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వల్ల అది నిజమనుకొని నమ్మి వారితో ట్రాన్సాక్షన్స్ చేయటం, వాట్సాప్లో చాటింగ్ చేయటం. వారు జనరల్గా ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉంటారు, అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ కూడా మాట్లాడవచ్చు కానీ ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఫస్ట్ అడ్వాన్స్గా 40,000 50,000 ఇవ్వమని చెప్పి తర్వాత ఆ డబ్బులు వేసిన తర్వాత ఆ కారు ఎయిర్పోర్ట్లో ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి రిలీజ్ చేయాలి, దానికి ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పని, మళ్ళీ ట్యాక్సెస్ రూపాన 50,000 అని చెప్పని ఇట్లా జనాల్ని మోసం చేస్తూ ఆ అమౌంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇమీడియట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు జనరల్గా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలోని కొన్ని గ్రామాల్లో ఉంటూ అక్కడి నుంచి ఈ ఓఎల్ఎక్స్లో మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి జనాలు మోసం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడే ఉన్నారేమో, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నామని, లేదంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో డ్యూటీస్ అని ఈ విధంగా చెప్పి చేస్తూ ఉంటారు. దయచేసి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనలు నమ్మకండి. చేస్తున్నా అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే ఇంట్లో ఉండే వర్క్ ఎట్ హోమ్ అని చెప్పేసి అని అటువంటి కార్యక్రమాల్లో చూస్తే, ఫ్రీగా చూస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అని చెప్పడం, ఈ లోపల ఈ అనవసరమైన అన్నెసరీ వెబ్ లింక్స్ రావడం, దాన్ని క్లిక్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. స్థానిక సెంతెరిసా బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవాలు ఏలూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి డి ఉదయకుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. వివిధ పాఠశాలల నుండి హాజరైన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డిఇఓ సివి రేణుక కళా ఉత్సవాల విశిష్టతను వివరించారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, కె గోకవరం, కె కృష్ణప్రసాద్, శివప్రసాద్, పార్వతీ రామచంద్రన్, గంగాభవాని, తాయారు తదితరులు పాల్గొన్నారు. Okay.
చాలా జిల్లాలు చాలా మంది పార్టిసిపేట్ చేయడం నేను చూశాను. అసలు ఇప్పుడు తల్లిదండ్రులతో ఎక్కువ పిల్లలు ఐఐటీలో రాణించాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి అలా అనుకుని ఏదో ఒక దాని మీదనే మనం ఫోకస్ చేసి ఇటువంటి కళల పట్ల వాళ్ళకి ఎంకరేజ్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఫైనాన్షియల్ ఎవరైనా చక్కగా రాణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అకాడమిక్స్లో కూడా మంచిగా రాణిస్తారో నాకు ఏమాత్రం సందేహం లేదు. అందుకు నేనే ఉదాహరణ. నేను చిన్నప్పుడే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. దాదాపు పాటి ఫీల్డ్ దాకా నేర్చుకున్నాను. క్లాసికల్ మ్యూజిక్ వచ్చి అలాగే వైట్ మ్యూజిక్ కూడా నేను చాలా ఇష్టపడ్డాను. అన్ని భాషలు కూడా పాటలు ఉంటాయి. భాషలకి నాకు అసలు అసలు ప్రారంభించిన కాదు. ఏ భాషలో అయినా మంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్ గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన ప్రతి ఒక్కరికి విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలన్నీ వెలిపియ్యాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి యందు లోక కళ్యాణార్థం ఈ నెల 16 నుండి 21 వరకు శ్రీ త్రిషోడశ కుండాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మహాసుదర్శన యాగం రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాగంలో పాల్గొన్న భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఆగమ పాఠశాల నిర్వాహకులు తెలుపుతున్నారు. కొండపై ఉన్న గోశాల పక్కన ఖాళీ ప్రదేశంలో మహాసుదర్శన యాగానికి ఏర్పాట్లు చేశారు. ఈ యాగంలో పాల్గొనే దంపతులు 5116 రూపాయలు రుసుము చెల్లించాలని దేవస్థాన అధికారులు తెలిపారు. నమో వెంకటేశాయ. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ నెల 16వ తారీఖు సాయంత్రం నుంచి 21వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ సుదర్శన యాగాన్ని నిర్వహించడానికి తలపెట్టాము. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠ స్వామి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు విచ్చేస్తారు. 16వ తారీఖు సాయంత్రం వారి అమృతహస్తాలతోటి ఈ సుదర్శన యాగం ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. లోక కళ్యాణం కోసం అందరూ కూడా క్షేమంగా ఉండాలనేటటువంటి దృష్టితోటి ఈ కార్యక్రమాన్ని సుదర్శన యాగాన్ని నిర్వహించడానికి తలపెట్టాము. స్వామివారి ఆశీస్సులతోటి, భక్తుల యొక్క సహకారంతో, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అదేవిధంగా ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి తర్వాత కుంకుమార్చన, అదే సుప్రభాత సేవ, వాటితో పాటుగా అష్టోత్తర సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ, తర్వాత నిత్య కళ్యాణం, వేదాశీర్వచనం, ఇవన్నీ కూడా హారతి, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అన్ని సేవల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి వసతి సౌకర్యం కూడా కల్పిస్తాము. స్వామివారి యొక్క ఈ ప్రసాదాలు, అంతరాలయ దర్శనం ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవను కూడా భక్తులు ఉపయోగించుకోవడానికి విధంగా చేయడానికి కొరత జరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కలిగే విధంగా మనం మన కళ్ళకి తెలిసినంత వరకే మనం చూస్తూ ఉంటాం. భగవంతుడికి చెప్పటం వల్ల మనకు తెలియనటువంటి ఇబ్బందులు, దోషాలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయేటువంటి విధంగా ఆ సుదర్శనమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లోకానికి కలగాలని వేదంలో చెప్పినటువంటి విధంగా శాస్త్ర ప్రమాణంగా వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఈ మహాసుదర్శనమూర్తి యొక్క యజ్ఞాన్ని వైఖానస ఆగమ శాస్త్రంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఇక్కడ మన ద్వారకాచలమైన నవశకం సర్వేను పెదపాడు మండలం పెదపాడు తదితర గ్రామాల్లో ఎంపీడీఓ నిర్మల జ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వాలంటీర్లు అర్హుల జాబితాను పరిశీలించారో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి అర్హుల వివరాలను ఆన్లైన్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం విశ్వనాథ్, ఈఓఆర్డీ వినోద్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అయ్యి తప్పించింది ఏం లేదు కదమ్మా. అదే మా బాబాగారు వాళ్ళు మేము ఒక మొత్తాలు తీసి చూడలేక తెలిసి చేసుకోండి అంటే అన్నిటి షాపులు కాదు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.